తిరుపతి జిల్లా ఓజలి నాయుడుపేట మండలంలో అధికారులతో కలిసి టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్దారులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎన్నికల హామీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ను అందించారని మాజీ ఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, ఓజలి మండలం టీడీపీ కన్వీనర్ విజయ్ కుమార్, ప్రసాద్ నాయుడు, పాడి వెంకట సుబ్బయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. మాన్యశ్రీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటించి పేద ప్రజలందరికీ, అర్హులైనటువంటి వాళ్ళందరికీ, వికలాంగులకు, వితంతువులకు, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు మా ప్రభుత్వం వస్తానే అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఏప్రిల్ మాసం, మే, జూన్ ఈ 3 మాసాలకు కానీ 3,000, జూలైకి కానీ 4,000 రూపాయలు, ఈ 3,000 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున 6 గంటలకి మీ ఇళ్ల దగ్గరనే తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి ఆయన వాగ్దానం చేయటం ఈరోజు మరి ఆయన కూడా ప్రారంభించారు. ఆయనే స్వయంగా ఇళ్ళకెళ్ళి ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా, అందరు ఎమ్మెల్యేలని, నాయకుల్ని, టీడీపీ కార్యకర్తల్ని అందరినీ కూడా మరి ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములు చేశారు. ఆయన పేద ప్రజలకి అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారు సూళ్ళూరుపేటలో మరి పెన్షన్ పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా నాయకపేట పట్టణంలో మరి పెద్దలు, గౌరవనీయులు నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం పెన్షన్ల కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ఇక్కడ ఒకే దగ్గర కాదు, నాయుడుపేట టౌన్లో 4,177 పెన్షన్లు ఉన్నాయి. సుమారు 2,90,00,000 రూపాయలని ఈరోజు పంపిణీ చేస్తాం. ఒకటే రోజు 2,90,00,000 రూపాయలని నాయుడుపేట పట్టణంలో వృద్ధాప్య, వికలాంగులు, మరి అదేవిధంగా వితంత పెన్షన్ల కోసం చేపట్టి మరి ఈరోజు చేస్తున్న దానికి ముఖ్యంగా ఆయనకి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో దుష్ప్రచారాలు చేశారు, మరి ప్రభుత్వం వస్తే ఇవ్వరని, మరి మాట తప్పుతారని, ఇంకోటని, ఇంకా 1వ తేదీ రాకముందే మేనిఫెస్టో అమలు చేయట్లేదను, లేకపోతే ఇంకో బురదజల్లే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీలు చేసే ఉద్దేశంతో చాలామంది మాట్లాడినారు. అన్నిటికీ ఈరోజు ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషనే సమాధానం అని చెప్పి కూడా మీకు అందరికీ మనం ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.